హాయ్, నా పేరు పార్వతీశం. నేను దౌళస్వరం వివేకానంద ఐటీలో ఫిట్ స్టూడియో పనిచేస్తున్నా. లాస్ట్లో మనం బట్టర్ స్థ్రెడ్స్ కోసం చెప్పుకున్నాం. ఈ బట్టర్ స్థ్రెడ్ అనేది ఒకటి, ఈ థ్రెడ్ యొక్క యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటుందండి. ఇంకొక వాళ్ళు ఇంకో ఫ్లాంక్ అనేది 45 డిగ్రీస్ యాంగిల్లో ఉంటుందని చెప్పుకున్నాం. ఇది ఈ లోడ్ అనేది ఓన్లీ వన్ సైడ్ లోడ్ క్యారీ చేయడానికి ఈ బట్టర్ స్థ్రెడ్ అనేది యూజ్ అవుతుందని చెప్తున్నాం. మనకి ఈ బట్టర్ స్థ్రెడ్ అనేది కార్పెంటరీ వైస్లో పవర్ ప్లేస్లో యూజ్ చేస్తారని చెప్పుకున్నాం. అలాగే ర్యాచెట్స్లో యూజ్ చేస్తారని చెప్పుకున్నాం. అదంతా సాకెట్ స్పాన్ ర్యాచెట్స్ ఉంటాయి కదా, ఆ ర్యాచెట్స్, అలాంటి పెద్ద పెద్ద ర్యాచెట్స్ కూడా ఉంటాయి, అలాంటి ర్యాచెట్స్లో యూజ్ చేస్తారని చెప్పుకున్నాం. అలాగే తర్వాత షార్ట్ టూత్ థ్రెడ్ చెప్పుకున్నాం. ఈ షార్ట్ టూత్ థ్రెడ్ అనేది ఈ బట్టర్ స్థ్రెడ్ మోడిఫికేషనే షార్ట్ టూత్ థ్రెడ్ అంటే బట్టర్ స్థ్రెడ్ నుంచి మనకి షార్ట్ టూత్ థ్రెడ్ అనేది తయారు చేయడం జరిగింది. అది సేమ్ యాక్సబిలిటీ టీత్ ఎలా ఉంటే అలా ఉంటుంది. అది కొంచెం ఇది మనకి పర్పెండికులర్గా ఉంటుంది. అది ఇది కొంచెం వాల్ ఉంటుంది, 3 డిగ్రీస్ వాల్ ఉంటుంది అన్నమాట. ఓ ఫ్లాంక్ ఏమో 30 డిగ్రీస్ ఉంటుంది అని చెప్పుకున్నాం. అది మనకి ఈ కాలర్ చిక్స్లో యూజ్ చేస్తారని చెప్పుకున్నాం. కాలర్ చిక్స్ మిల్లి మిషను, అలాగే మన ఈ స్పెషల్ లేస్ ఉంటాయి, కొన్ని స్పెషల్ లేస్ దాంట్లో కాలర్ చిక్స్లో ఈ షార్ట్ టూత్ థ్రెడ్ యూజ్ చేస్తారని చెప్పుకున్నాం. అలాగే గన్ బ్యారల్ ఉంటుందని చెప్పుకున్నాం. ఆ గన్ బ్యారల్, ఆ బ్యారల్లో కూడా ఈ షార్ట్ టూత్ థ్రెడ్ యూజ్ చేస్తారని చెప్పుకున్నాం. తర్వాత ఈరోజు మనకి వర్మ్ థ్రెడ్స్. ఈ వర్మ్ థ్రెడ్స్ అనేవి మనం యాక్మి థ్రెడ్స్ చెప్పుకున్నాం కదా, సేమ్ యాక్మి థ్రెడ్స్ లాగే ఉంటుంది. దీని యాంగిల్ 30 డిగ్రీసే, దీని యాంగిల్ 29 డిగ్రీసే, దీని యాంగిల్ కూడా 29 డిగ్రీసే. చూడండి, దీని యొక్క డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ మీకు ఇంతకుముందు చెప్పిన యాక్మి థ్రెడ్ ఎలా ఉందో అలాగే ఉంది డయాగ్రామ్ కదా. దాని యాంగిల్ 29 డిగ్రీసే యాక్మి థ్రెడ్. ఈ వర్మ్ థ్రెడ్ యాంగిల్ కూడా 29 డిగ్రీసే, కానీ డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని డెప్త్ అనేది మనకి యాక్మి థ్రెడ్ యొక్క డెప్త్ 0.5 pitch. కానీ ఇక్కడ ఈ డెప్త్ అంటే ఈ వర్మ్ థ్రెడ్ యొక్క థ్రెడ్ డెప్త్ 0.69 pitch. అదన్నా అంటే దానికంటే ఎక్కువగా ఉంది. అలాగే క్రెస్ట్ అనేది మనకి దీని యొక్క క్రెస్ట్ చూసుకున్నా, దీని యొక్క రూట్ చూసుకున్నా 0.34 pitch క్రెస్ట్. రూట్ అనేది 0.34 pitch అన్నమాట. తెలుసు, థ్రెడ్కి థ్రెడ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ పిచ్ అంటారని చెప్పినా. క్రెస్ట్కి క్రెస్ట్ కావచ్చు, రూట్కి రూట్ కావచ్చు, ఫ్లాంక్కి ఫ్లాంక్ అవ్వచ్చు. రెండు మధ్య రెండు మధ్యన ఉన్నదాన్ని మనం పిచ్ అంటాం. ఓకే, అయితే వర్మ్ థ్రెడ్ అనేది మనకి ఇది గేర్ బాక్సెస్లో యూజ్ చేస్తుంటారు. స్పీడ్ రిడక్షన్ గేర్ బాక్సెస్ ఉంటాయి. ఈ స్పీడ్ రిడక్షన్ గేర్ బాక్సెస్లో ఎక్కువ ఇదే థ్రెడ్ యూజ్ చేస్తారన్నమాట. అంటే దాంట్లో వర్మ షాఫ్ట్ ఉంటుంది, వర్మ వీల్ ఉంటుంది, రెండు ఉంటాయన్నమాట. ఈ వర్మ షాఫ్ట్ అనేది మనకి రౌండ్గా ఉంటుంది, దాని చుట్టూలో మనకి ఈ వర్మ థ్రెడ్ అనేది ఉంటుంది. దానిపైన సపోజ్ ఇది షాఫ్ట్ ఉంటుంది, వర్మ షాఫ్ట్, దానిపైన మళ్ళీ ఒక గేర్ ఉంటుంది, వర్మ గేర్. ఈ వర్మ గేర్ కూడా సేమ్ టీత్ ఉంటాయన్నమాట. ఈ స్పీడ్ రిడక్షన్ యూజ్ చేస్తారన్నమాట. చూడండి, రైట్ యాంగిల్లో మనం మారుతుందన్నమాట. ఈ వచ్చే యాంగిల్ నుంచి చూసారా, ఈ మోషన్ అనేది ఈ డ్రైవ్ ఇలా ఉన్నాయి, డ్రైవింగ్ ఇలా మారుతుంది అన్నమాట. అదంతా దీనికి రైట్ యాంగిల్లో చేంజ్ అవుతుంది మోషన్ అనేది. అదొకటి సపోజ్ ఇది మనకి మోటార్ కనెక్షన్ ఇచ్చామనుకోండి, మోటార్ యొక్క ఆర్పిఎం మనకి 930 ఆర్పిఎం, అలాగే 1400 ఆర్పిఎం ఉంటుంది. ఈ 1400 ఆర్పిఎం ఒకేసారి మిషన్ మీద పడింది అనుకోండి, డైరెక్ట్ మిషన్ కనెక్ట్ చేయమనుకోండి కప్లింగుల ద్వారా, అది ఇవి లోడ్ స్పీడ్ ఎక్కువ తిరిగిపోతాయి. అప్పుడు బేరింగ్స్ పోతూ ఉంటే ఆ పార్ట్స్ ఫాల్ అయిపోతూ ఉంటాయి. ఆ స్పీడ్ని రిడక్ట్ చేయడానికి అంటే రిడ్యూస్ చేయడానికి, తగ్గించడానికి ఈ గేర్ బాక్సెస్ అనేది, స్పీడ్ రిడక్షన్ గేర్ బాక్స్ అని ఉంటే ఆ గేర్ బాక్స్లో ఈ థ్రెడ్ అనేది యూజ్ చేస్తారు. అది ఉందా, దీని యొక్క రేషియో మనకి 60:1 ఉంటుంది, అలాగే 500:1 ఉంటుంది. అది ఉందా, ఇది ఈ వర్మ్ షాఫ్ట్ అనేది ఒకసారి తిరిగితే, ఈ వర్మ్ షాఫ్ట్ అనేది 60 సార్లు తిరిగితే ఈ వర్మ్ వీల్ అనేది ఒకసారి తిరుగుతుంట. అలాగే వర్మ్ షాఫ్ట్ అనేది 500 టైమ్స్ రొటేట్ అయితే ఈ వర్మ్ వీల్ అనేది ఒకసారి తిరుగుతుంట. స్పీడ్ రిడక్షన్లో యూజ్ చేస్తారు. ఇది ఎక్కువ కన్వేర్ బెల్ట్స్ ఉంటాయి, ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలు అంటే లైక్ బిస్కెట్స్ ప్యాకెట్స్, ఫుడ్ అంటే
కోకోకోలా కంపెనీ బాట్లింగ్ సెక్షన్ అవ్వచ్చు, ఎఫ్ఎంసీజీ కంపెనీ ఫుడ్ ప్యాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా, బిస్కెట్స్, చాక్లెట్స్, లేస్ ప్యాకెట్స్, ఇలాంటి ఇంజెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంటుంది. వర్సపోజ్ కోకోకోలా కంపెనీ ఉందనుకోండి, ఫీడింగ్ ఇస్తాం, ఎంటీ బాటిల్స్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఫీడింగ్ దగ్గర నుంచి మనం దాని వాషింగు, దాని తర్వాత ఫిల్లింగు, దాని తర్వాత క్యాపింగ్ తర్వాత డెలివరీ, ఈ మొత్తం అంతా కూడా కన్వేయర్ సిస్టమ్ మీదే వెళ్తుంది అనమాట. బాటిల్ అని మనం మూజి బాటిల్ అని దాని అంతే కన్వేయర్ మీద పోతాం. అలాంటి కన్వేయర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ స్పీడ్ గేర్ రిడక్షన్స్, స్పీడ్ రిడక్షన్ గేర్ బాక్సెస్ అనేది యూజ్ చేస్తూ ఉంటుంది. ఆ గేర్ బాక్సెస్లో మనకి ఇది యూజ్ అవుతుంటుంది. అర్థమైంది? ఈ థ్రెడ్ అనేది ఒక థ్రెడ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? అలాగే క్విక్ చేంజ్ గేర్ బాక్సెస్ ఉంటాయి, ఆ క్విక్ చేంజ్ గేర్ బాక్సెస్లో కూడా మనకి యూజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అర్థమైందా? తర్వాత మనకి నక్కుల్ థ్రెడ్స్, ఈ నక్కుల్ థ్రెడ్స్ అనేవి చూసాను కాబట్టి హాఫ్ రౌండ్ షేప్లో ఉంటాయి. ఈ రౌండెడ్ అనమాట. ఈ థ్రెడ్ అంతా కూడా రౌండెడ్ అందా పిచ్ ఉంటే ఇక్కడ చేయండి పిచ్. ఈ రేడియస్ ఎంత ఉందో చూడండి, ఆ రేడియస్ అనేది 0.256 పిచ్ అనమాట. అదేవిధంగా 0.256 పిచ్ ఈ రేడియస్ అందా ఎక్కడ చేయకుండా డిస్టేజ్ చూడండి, ఎక్కడున్నా ఎక్కడైనా డిచ్చేజ్ అంటే దీన్ని ఏమంటాం మనం రూట్ అన్న, ఈ రూట్ అనేది పీ బై 2, ఈ ఫ్లాగ్ అనేది కూడా 2/2, దీని డిగ్రీ వచ్చేసరికి మనకి 30 degrees ఉంటుంది. దీని డిగ్రీ ఏంటంటే ఈ వాల్ ఉంటుంది కదా, ఈ వాల్ మనం కట్ చేస్తే దీన్ని వాల్ ఎలా మనం లైన్ తీసామనుకోండి టచ్ అవుతుంది, అప్పుడు దీని యొక్క యాంగిల్ 30 degrees అవుతుంది. ఇది రేడియస్ 30 degrees యాంగిల్లో మనం మ్యాచ్ అవుతుంటుంది. మనకి ఫేల్ మేల్ ఫిమేల్ రెండు మ్యాచ్ అవుతుంటాయి. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు ఇది రౌండెడ్ కాబట్టి కాంటాక్ట్ ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి రఫ్ వర్క్ యూజ్ చేస్తుంటారు. రఫ్ వర్క్ ఇది ఈ సెన్సిటివ్ ఏం కాదు, ఇది రఫ్ వర్క్ యూజ్ చేస్తుంటుంది. ఈ కాంటాక్ట్ ఏరియా అనేది ఎక్కువగా ఉండడం వల్ల దానిలో డస్ట్ పార్టికల్స్ ఉండడం కానీ మెటల్ పార్టికల్స్ ఉండడం కానీ మనం గ్రీజు ఆయిల్ అప్పుడు చేస్తాం అలాంటివి ఉండడం కానీ జరగదు అన్నమాట, అన్నీ కూడా బయటకు వచ్చేస్తుంటాయి. అదేందా ఇది స్ట్రెస్ రిడ్యూస్ అవుతూ ఉంటుంది, స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండదు అనమాట, స్ట్రెస్ని రిడ్యూస్ చేస్తూ ఉంటుంది. అదేందా ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి వాల్ స్పిండిల్స్, ఎక్కడ వాల్స్ ఉంటాయి కదా వాల్ స్పిండిల్స్లో యూజ్ చేస్తారు. అలాగే రైల్వే కప్లింగ్స్, రైల్వే వ్యాగన్స్ ఉంటాయి కదా ఆ వ్యాగన్ కప్లింగ్స్ చేస్తారు, ఒకటి ఒకదానికి ఒకదానికి లింక్ చేస్తారు కదా, అక్కడ మనకి ఈ నకు థ్రెడ్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? అలాగే మనకి బాటిల్స్ ఉంటాయి, బాటిల్ యొక్క క్యాప్స్ ఉంటాయి, బాటిల్ క్యాప్స్ కూడా ఈ రౌండెడ్ థ్రెడ్స్ అంటే నకు థ్రెడ్స్ యూజ్ అవుతుంటాయి. అలాగే కొన్ని ల్యాంప్స్ ఉంటాయి మనకి ఎలక్ట్రికల్ బల్బ్స్, అవి థ్రెడెడ్ ల్యాంప్స్ ఉంటాయి, ఆ థ్రెడ్ మనకి నకు థ్రెడ్ అనమాట. అదేవిధంగా అలాగే మనకి ఎక్కువగా ఈ మ్యూజికల్ ఐటమ్స్లో కూడా, మ్యూజికల్ ఐటమ్స్ ఉంటాయి కదా మ్యూజికల్ కంపెనీస్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటారనమాట. అదేందా తర్వాత మనం వేరే లెసన్ చెప్పుకుందాం. ఓకే, బాయ్.